हेलो फ्रेंड्स, चिन्नीस किचन लोकी स्वागत सुस्वागत। मरी इवाड़ मन किचन लो इंट्लोने पर्फेक्ट बिर्यानी मसाला ए विधंगा तैयार चेसुकोवालो चूद्दामंडी। मीरु इलागा मसाला तैयार चेसुकोनी इंस्टेंट बिर्यानी कानिवंडी लेकपोते दम बिर्यानी कानिवंडी एदि प्रिपेर चेसुकुन्ना कूडा मीकु चाला फ्लेवर गा रेस्टारेंट स्टाइल्लो उंटुंदन्नमाट। मरी इंत फ्लेवरफुल बिर्यानी मसाला ये विधंगा तैयार चेसुकोवालो इप्पुडु चूद्दामु। इप्पुडु मुंदुगा ओकसारी मेजरमेंट्स चूद्दामु। చూడండి, ముందుగా ధనియాలని 1/3 కప్ తీసుకుంటున్నాను, 2 టీ స్పూన్ల లవంగాలు అంటే ఒక 20 వరకు ఉన్నాయండి, అలాగే దాల్చిన చెక్క ముక్కలు ఒక 10 వరకు ఉన్నాయి, 2 టేబుల్ స్పూన్ల షాజీరా, 10 నుంచి 12 వరకు పచ్చ యాలకుల్ని తీసుకుంటున్నాను, 4 నల్ల యాలకాయలు, 2 టేబుల్ స్పూన్ల సోంపు, 2 టీ స్పూన్ల జీలకర్ర, 2 టీ స్పూన్ల నల్ల మిరియాలు। నెక్స్ట్ చూడండి, बिर्यानी आकु ఒక 4 ఆకుల్ని నేను ఇక్కడ తీసుకుంటున్నాను। నెక్స్ట్ జావిత్రిని కూడా ఒక 2 పీసెస్ ని నేను తీసుకుంటున్నాను, అనాస పువ్వు వీటిని ఒక 2 తీసుకుంటున్నాను, మరాఠి ముగ్గ అంటాం కదా ఈ మరాఠి ముగ్గను కూడా ఇలాగా 4 తీసుకుంటున్నాను। మీరు పెద్దవి తీసుకుంటున్నట్లయితే ఒక 2 తీసుకుంటే సరిపోతాయి। చూడండి, నెక్స్ట్ జాజికాయని ఒక సగం ముక్క తీసుకోవాలి, ఎందుకంటే జాజికాయ ఫ్లేవర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి मरी ఎక్కువగా యూస్ చేసుకోకూడదు, ఇలాగా ఒక సగం ముక్కను తీసుకోవాలి। మరి ఇప్పుడు ఇంగ్రీడియెంట్స్ ని చూసేసాం కదండి, ఇప్పుడు ఒక pan పెట్టుకొని వీటిని రోస్ట్ చేసుకుందాము। వీటిలో అన్నిటిని రోస్ట్ చేసుకోకూడదండి, ఏవి రోస్ట్ చేసుకోవాలి ఏవి రోస్ట్ చేసుకోకూడదో కూడా మనం ఇప్పుడు చూద్దాము। ఇలా pan పెట్టుకొని ముందుగా ఇందులో ధనియాలని వేసుకుందాము, అలాగే షాజీరా, సోంపు, నెక్స్ట్ జీలకర్ర, వీటిని లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని ये मात्र माड़कुंडा स्लाइट गा फ्राई चेसुकोवाली। कास्त इलागा चिटपटलाडिन वेंटने वीटिनी प्लेट लोकी ट्रांस्फर चेसुकोवाली। चूडंडी, नेक्स्ट इदे पैन लो दाल्चिन चेक्क मुक्कलु, लवंगालु, मिरियालु, अनास पुव्वु, मराठी मुग्ग, अलागे ई बिर्यानी आकुनु ఇలా కట్ చేసి వేసుకోవాలి। వేసుకొని వీటిని కూడా జస్ట్ 1 నిమిషం పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి। ఇలా 1 నిమిషం ఫ్రై చేసుకొని ఫ్లేమ్ ని ఆఫ్ చేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాము। మరి ఫ్రై చేసుకొని ఇలా అన్నిటిని ప్లేట్ లోకి తీసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకొని ఏంటో చూద్దాము। పచ్చ యాలకుల్ని ఫ్రై చేసుకోలేదు, వీటిని ఇలానే డైరెక్ట్ గా వేసుకోవాలి। నెక్స్ట్ జాజికాయ, అలాగే జావిత్రిని కూడా ఫ్రై చేసుకోకుండా మీరు ఇలానే యూస్ చేసుకోవాలి। నెక్స్ట్ చూడండి, నల్ల యాలకాయలు, నల్ల యాలకాయని ఇలా క్రష్ చేసుకొని ఇందులో ఉన్న సీడ్స్ తీసుకొని వేసుకోండి, డైరెక్ట్ గా ఇలానే వేసుకోకుండా। చూడండి, జస్ట్ ఇలా కొంచెం క్రష్ చేసుకుంటే ఇలా ఈజీగా వచ్చేస్తాయి। ఇలాగే ఈ 4 యాలకాయల్ని వేసేసుకోవాలి। ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నిటిని కూడా పూర్తిగా చల్లారనిద్దాము। చూడండి, చల్లారిన స్పైసెస్ అన్నిటిని నేను ఇలాగా మిక్సీ జార్ లోకి తీసుకున్నాను, ఇప్పుడు వీటిని ఫైన్ గా గ్రైండ్ చేద్దాము। చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బిర్యానీ మసాలాని ఒక గాజు సీసాలో తీసుకొని మీరు ఫ్రిజ్ లో స్టోర్ చేసుకొని పెట్టుకున్నట్లయితే 3 నుంచి 4 నెలల వరకు పెట్టుకున్నా కూడా మీ బిర్యానీ మసాలా అనేది ఎప్పుడు ఫ్రెష్ గా ఉంటుంది। మంచి ఎయిర్ టైట్ జార్ లో స్టోర్ చేసుకోండి। మరి ఎప్పుడు బిర్యానీ చేసుకున్నా కూడా ఇలాగా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఇంత ఫ్లేవర్ఫుల్ అండ్ ఎరోమాటిక్ బిర్యానీ మసాలాని యూస్ చేసుకొని మీ టేస్టీ బిర్యానీని తయారు చేసుకోవచ్చు అన్నమాట। సో ఫ్రెండ్స్, మరి మీరు కూడా బిర్యానీ మసాలాని ఇలాగా ట్రై చేసి చూడండి। మరి మీరు ట్రై చేసి మీకు గనుక నచ్చినట్లయితే మీరు మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ లవ్లీ ఫీడ్బ్యాక్ ని మన YouTube చిన్నీస్ కిచెన్ ఛానల్ కి పోస్ట్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్।